పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు పోలవరం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అటువంటి పోలవరం ప్రాజెక్టు గురించి మరి వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అసెంబ్లీలో ఏదైతే మరి కొచ్చిన వర ఏదైతే ఉందో ఆ అవర్లో స్లైడ్స్ వేస్తూ ఆ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటే మా అందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పోలవరం ప్రాజెక్టుని చూసి అసలు పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడా స్టార్ట్ అవ్వలేదని చెప్పాడు అంటే అప్పటికే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం త్వరితిగతంగా పూర్తవుతున్నా కూడా అంటే డయాఫ్రమ్ వాల్ అనేది భూమికి గర్భంలో ఎనభై నుంచి వంద మీటర్ల లోతున భూమి లోపల నిర్మాణం అవుతుంది అనేటువంటి కనీస జ్ఞానం కూడా ఆ ప్రాజెక్టు మీద కానీ ఆ డయాఫ్రమ్ వాల్ మీద కానీ లేనిటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ అసెంబ్లీలో ఆ కాపర్ డ్యామ్ గురించి ఆ స్పిల్వే డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈవేళ అసెంబ్లీకి మరి రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి చెప్తూ ఉంటే ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద నీలి నీళ్ళు అలుముకున్నాయి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితి దుస్థితి వేళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు మనం అందరం కూడా చూసాం రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలలో మరి ఆ రోజు కేవలం మరి ఏదైతే ఏడు శాతం మాత్రమే పోలవరం ప్రాజెక్టు పనులు జరిగితే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెబ్భై ఒక్క శాతం పోలవరం ప్రాజెక్టులు పూర్తయినటువంటి పరిస్థితి ఒక్కరోజెతే ముప్పై రెండు వేల మూడు వందల యాభై క్యూబిక్ మీటర్ల మరి కాంక్రీట్ని కూడా రోజు వేసి ఆ రోజు గిన్నీస్ రికార్డు ఎక్కినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనందరం కూడా చూసాం మరి అటువంటి పోలవరం ప్రాజెక్టు మన హయాంలో ఐదు సంవత్సరాల్లో డెబ్భై ఒక్క శాతం మనం పూర్తి చేస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఈ మూడున్నర సంవత్సరాల్లో మరి వేళ ఇతను పూర్తి చేసింది ఎంత అంటే నాలుగు శాతం అది మేం చెప్పట్లా సాక్షాత్తు ఎవరైతే కేంద్ర జలశక్తి సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ మూడున్నర సంవత్సరాల్లో నాలుగు శాతం లోపుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి సిగ్గు అనిపించట్లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అంటే ఈ రోజు ఎంత అన్యాయంగా అంటే మరి డయా ఫ్రమ్ వాళ్ళు అనేది ఎక్కడ కడతారో ముఖ్యమంత్రికి తెలియదు డయాఫ్రామ్ వాళ్ళు ఏ ప్రాజెక్టుకి ఉంటుందో పాపం నీటిపారుదల శాఖ మంత్రి ఆయనకు కూడా తెలియదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి ప్రెస్ మీట్లో మేము కూడా చూడటం జరిగింది డయాఫ్రామ్ వాల్ అనేది ప్రతి ప్రాజెక్టుకి ఉంటుంది నాగార్జున సాగర్ నంగలు తుంగభద్ర శ్రీశైలం అన్నిటికీ డయాఫ్రామ్ వాల్ ఉంటుందని చెప్పినటువంటి మరి పెద్ద మనిషి ఆయన నీటిపారుదల శాఖ మంత్రి డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ కడతారో కూడా తెలియనిటువంటి మరి వ్యక్తి ముఖ్యమంత్రి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మరి అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి ఏదైతే మాట్లాడుతూ మరి ఏదైతే ఆ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి తెలిసి తెలియనిటువంటి మాటలు మరి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదో ముందు స్పిల్వే నిర్మాణం చేయాలి తర్వాత కాపర్ డ్యామ్లు నిర్మాణం చేయాలి తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలని ఏదో మా మనకి నిధులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒక్కటే ఏదైతే ఏకకాలంలో రెండు వేల ఇరవై జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఏదైతే కాపర్ డ్యామ్ కానీ డయాఫ్రమ్ వాల్ కానీ స్పిల్వే కానీ ఎర్త్కమ్ రాక్ ఫీల్ కానీ ఏకకాలంలో సమాంతరంగా మనం పనులు చేస్తేనే ఆ రెండు వేల ఇరవై జూన్కి ఇది పూర్తి చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో ఆ పనులన్నింటిని కూడా మనం ప్రారంభించినటువంటి పరిస్థితి వాటిని తొరితీగెత్తిన డెబ్బై రెండు శాతం వరకు కూడా అనుకున్న లక్ష్యం వరకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనం అందరం కూడా చూసాం దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మే నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాతే అప్పటి వరకు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని అర్ధాంతరంగా నిలిపేసినటువంటి వ్యక్తివి నువ్వు కాదా అటువంటి పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు సీజన్ సీజన్కి కూడా మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టు జూన్ జూలై ఆగస్టు నెలలో వరదలు ముంచెట్టేటువంటి ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టుని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధాంతరంగా నిలిపేయడం అని అంటే ప్రచున్నమైన ఏర్పాట్లు ఏమీ కూడా చేయకుండానే నువ్వు రెండు వేల పంతొమ్మిది మే నెలలో అర్ధాంతరంగా నిలిపేయడమే పోలవరం ప్రాజెక్టు నాశనం అవడానికి కారణం కాదా జగన్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ వాళ్లే ఒక రిపోర్టు ఏదైతే పీపీఐకి మరి వాళ్లే ఒక రిపోర్టు సబ్మిట్ చేశారు పోలవరం ప్రాజెక్టు ఆధార్టీ ప్రకారం వాళ్ళు ఏదో యొక్క పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు ఇవన్నీ కూడా స్టడీ చేసి మరి వాళ్లే ఒక రిపోర్ట్ అనేది చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ అనేది పిపిఐకి సబ్మిట్ చేసింది ఈ యొక్క ఐఐటి హైదరాబాద్ సబ్మిట్ చేసినటువంటి ఈ యొక్క రిపోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఇవాళ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ తినడానికి ప్రకృతి కారణం కాదు ఇది మానవ వైఫల్యం అని చాలా క్లియర్గా ఐఐటి రిపోర్ట్ చెప్పినటువంటి పరిస్థితి ఎంత క్లియర్గా వీళ్ళు ఈ యొక్క ఐఐటి ప్రొఫెసర్స్ మరి వాళ్ళు ఎనాలసిస్ చేశారంటే రెండు వేల పంతొమ్మిది మే నెలకు ఏదైతే కాపర్ డ్యామ్ అనేది ఎనభై శాతం పూర్తయింది ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది మే నెలలో ఎనభై శాతం పూర్తయినటువంటి యొక్క కాపర్ డ్యామ్ పనులు కనుక కంటిన్యూ అయి ఉంటే ఆ కాపర్ డ్యామ్ పనులు చేసేటువంటి ఏజెన్సీ కంటిన్యూ అయి ఉంటే నెల రోజుల లోపల ఆ కాపర్ డ్యామ్ పూర్తయి ఉండేది అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ కల్లా ఆ యొక్క కాపర్ డ్యామ్ పూర్తయిండేది ఈ యొక్క గోదావరి నదికి రెండు వేల ఇరవైలో వరదలు వచ్చాయి అంటే దగ్గర దగ్గర రెండు వేల పంతొమ్మిది మే నెలకి ఎనభై శాతం పూర్తయినటువంటి కాపర్ డ్యామ్ ఇంకా కేవలం ఇరవై శాతం అంటే ఒక నెల రోజుల్లో పనులు పూర్తయ్యేటువంటి కాపర్ డ్యామ్ని ఆ ఏజెన్సీ నిలిపివేయకపోతే ఆ పనులు మీరు నిలిపివేయకపోతే ఇది ఆ రోజే రెండు వేల పంతొమ్మిదిలో పూర్తయ్యేది మరి రెండు వేల ఇరవై వరదల వరకు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు నెలలు రెండు వేల పంతొమ్మిది మే నెల నుంచి రెండు వేల ఇరవై మరి ఏదవుతే జూలై నెలలో వచ్చేటువంటి వరదల వరకు దగ్గర దగ్గర పద్నాలుగు నెలలు ఆ యొక్క కాపర్ డ్యామ్ పనులు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం వల్లే ఈ వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్లే ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి నష్టం జరిగింది అని మేం చెప్పడం కాదు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ దానికి సమాధానం చెప్పాలి నువ్వు అధికారంలోకి నుండి పద్నాలుగు నెలలు ఆ పది శాతం ఇరవై శాతం కాపర్ డ్యామ్ కూడా పూర్తి చేయలేనిటువంటి నీకు పాలించేటువంటి అర్హత ఈ రాష్ట్రానికి లేదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్తూ ఉన్నాం మరి అంతేకాదు ఆ రోజు ఏదైతే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యొక్క పోలవరం ప్రాజెక్టు మీద విషయం చింపుతూ నువ్వు మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నువ్వు జూన్ నెలలో జూన్ నెలలోనే చాలా క్లియర్గా మరి నువ్వు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఇచ్చావు టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ ఫస్ట్ వీక్లో నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గద్దెనెక్కిన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ స్టాప్స్ ఆల్ వర్క్స్ ఆన్ పోలవరం చాలా క్లియర్గా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టుల పనులన్నీ కూడా నిలిపేస్తున్నట్లుగా నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే మరి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనం చాలా క్లియర్గా చూడొచ్చు అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క వర్క్స్ చేస్తున్నటువంటి నవయుగ మరి నవయుగకు సంబంధించినటువంటి కంపెనీని టెర్మినేట్ చేస్తూ చాలా క్లియర్గా ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది అంటే నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి రెండు నెలలకే అంటే నెల పదిహేను రోజులకే మరి ఇరవై రెండు ఏడు పంతొమ్మిదిన సుధాకర్ బాబు ఎవరైతే అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో నవయోగాను టెర్మినేట్ చేస్తూ ఆ రోజు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏదైతే మరొక కంపెనీ బెకమ్ మరి బెకమ్ కంపెనీని కూడా మరి టెర్మినేట్ చేస్తూ ఇరవై తొమ్మిది ఏడున మరి ఆ రోజు నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు అంటే ఈ రకంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరి పనులన్నింటినీ కూడా అర్ధాంతరంగా నిలిపేసి ప్రత్యన్న ఏర్పాట్లు లేకుండా చేసినటువంటి స్థితే ఈవేళ పోలవరం ముంపు అనేది వేళ జరిగినటువంటి పరిస్థితి